అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలకి అందరికీ, అండ్ పొద్దున్నీ కష్టపడుతూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలనుకొని మార్నింగ్ నుంచి ఈ స్టేజ్ని ఇవన్నీ సెట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేషన్స్. ఈ సినిమా వైబ్ 100% సక్సెస్ అనిపిస్తుంది. ఎందుకంటే రాకేష్ తను చాలా మంచి వ్యక్తి. నేను జబర్దస్త్ షోకి వెళ్ళినప్పుడు, అంటే చాలా రోజుల నుంచి జర్నీ, సో ఎప్పుడు ఎవరి గురించి నెగిటివ్ చెప్పటం కానీ ఓన్ సెల్ఫ్గా ఉండాలనేది ఎప్పుడు అనుకోరు. 10 మంది బాగుండాలి, దాంట్లో నేను ఉండాలనుకునే వ్యక్తి. సో చిన్న చిన్న మెట్టు 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 వేసుకుంటూ, ఒక ఇటుక మీద ఇటుక వేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి రావటం అనేది చాలా చాలా గ్రేట్. మీకు అందరి ఒక ఆశీర్వాదాలు ఉన్నాయి. అండ్ మెయిన్ రోజా మ్యామ్, ఎప్పుడు రాకేష్కి మీరు అండగా ఉంటారు ఎప్పుడు, సో ఇప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇలాంటి టాలెంట్ని గుర్తించి మీ దగ్గర ఉండి చాలామందికి హెల్ప్ చేశారు మీరు, నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ రోజా మ్యామ్. అండ్ అలానే ఇక్కడ ప్రతి ఒక్కరూ, అంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా, సుధీర్ కానీ, మేము కానీ, అండ్ బాలాజీ మన శివబాలాజీ గారు కానీ, అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ కష్టపడి వచ్చిన వాళ్ళే అనమాట. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ కష్టం అందరికీ తెలుసు. అందుకే ఈరోజు అందరూ వచ్చింది కేవలము ఆ కష్టాన్ని ఒక సక్సెస్ అయ్యి ఒక 10 మందికి ఏమంటారు ఆదర్శంగా నిలబడాలని చెప్పి మేమంతా వచ్చాము. సో చాలా కష్టపడినారు మీరు ఈ సినిమా చేయాలని. అండ్ మీ వెనకాల మిమ్మల్ని నమ్మి ఏమంటారు ప్రొడ్యూసర్స్ కావచ్చు, మిగతా అదే తెలుసు. సో అందుకే సపరేట్గా చెప్తున్నాను. సో అండ్ సుధీర్ చెప్పినట్టు, సో మా నిజంగమ్మా ఒక భర్త వెనకాల ఒక భార్య అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఆమె ఒక పవర్, ఆమె ఒక దీవెన ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ ఖచ్చితంగా అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యన ఇది నాకు కొన్ని జరిగినాయి. సో ఆ జరగటం వల్ల ఐ అప్రిషియేట్ టు మై వైఫ్. సో తను నిజంగా ఏమంటారు ఒక వెన్నుముక్కలాగా ఏమంటారు ఒక స్తంభంలా, గజ స్తంభంలాగా నాకు నిలబడ్డారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఏమంటారు ప్రతి ఒక్క భార్యకి, అంటే భర్తలకు ఉన్న ప్రతి ఒక్క భార్యకి నేను చెప్తున్నాను, చాలా 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 థ్యాంక్స్ అమ్మా. మీరందరు వెనకాల ఉండి కరెక్ట్ బాటలు నడిపిస్తున్నారు కాబట్టి భర్తలు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో కానీ ఒక మంచి బాటలో ఉన్నారు. సో మీరు ఓన్లీ భార్యలాగానే కాకుండా ఒక తల్లిలాగా, ఒక ఏమంటారు ఒక స్నేహితుల్లాగా ఉండి ఒక మంచి ఏమంటారు మంచి వైపు తీసుకుని వెళ్తున్నారు. సో అలాగనే మీరు ఈరోజు రాకేష్ వెనకాల నిలబడ్డారు. సో ఇంత పెద్ద సినిమా ఇది ఏంటి, చిన్న సినిమా కాదు. సినిమా ఈజ్ బిగ్, 70mm మీద పడే సినిమా ఈజ్ బిగ్, నాట్ స్మాల్ మూవీ. సో ఇంత పెద్ద సినిమా మీరు తీసి రిలీజ్కి వెళ్తున్నారు చూసారా, అది ఇట్స్ వెరీ గుడ్. అది చాలా పెద్ద విషయం అది. సో మీ కష్టం కాసుల రూపంలో ఏదంటారు వర్షంలాగా పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ దీంట్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి, 24 క్రాఫ్ట్స్కి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ అలాగే సాంగ్స్ విన్నా నేను ఇప్పుడు, ఆ సాంగ్ చాలా చాలా బాగుంది, హైదరాబాద్ సాంగ్ అది. సో అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సో ఈ సినిమా పెద్ద విజయం సాధించి మీ ఒక మీ లైఫ్స్లో అన్నిట్లో ఒక వెలుగుని ఇవ్వాలని, ఇలాంటి సినిమాలు మీరు మరి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ టీమ్, అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్ నాది ఒక కోరిక, నా నెక్స్ట్ సినిమాలో ఒక సాంగ్ చేయండి మాస్టర్ చాలు. అయ్యో ఒక సాంగ్ అండి, అన్ని సాంగ్లు చేస్తాను. చాలా ఆనందం మాస్టర్, చాలా థ్యాంక్ యూ. ఏంటన్నా ఆయన చేయాలి కానీ నువ్వు చేయాలి, ఫస్ట్ పేమెంట్ ఇవ్వాలి. ఇంకొక విషయం మీడియా మిత్రులకి చెప్తున్నాను,
నిజంగా థ్యాంక్స్. చిన్న సినిమా అంటే అంటారు కదా చాలామంది, చిన్న బిగ్ సినిమా ఏదైనా ఒక 4-5 మాత్రమే ఉంటాయి, కానీ ఇక్కడ రాకేష్ అనే కాకుండా, చిన్న కాకుండా ఇన్ని కెమెరాస్ వచ్చి నిలబడ్డా చూసారా, ఇన్ని ఛానల్స్. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ముందుకు వస్తేనే ఇలాంటి సినిమాలు అనేది చాలా వెలుగులోకి వస్తాయి, ఒక మంచి విజయాన్ని సాధిస్తాయని ఆలోచిస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్ ఇప్పుడు మా రాకేష్ అడిగాడు మిమ్మల్ని నెక్స్ట్ సాంగ్స్ కంపోజ్ చేయమని. మా వాడు ఎలా డాన్స్ చేస్తాడో ఒక్క స్టెప్ మీరు చేస్తాడో లేదో చూద్దాం మాస్టర్. ఒకటే స్టెప్, మీరు ఈజీ స్టెప్ చెప్పదు మాస్టర్, ఈజీ ఒకసారి చూద్దాం. రాకేష్ సాంగ్స్ మాస్టర్ వన్ అయిపోయింది, స్టెప్ అయిపోయింది.